నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై క్లారిటీ ఇచ్చారు. ఏడాదికి 2-3 లక్షల ఇండ్లు కడతామంటూ స్పష్టంగా చెప్పారు. తాను నిర్మించిన ఇండ్లకు 5.6 లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తామన్నారు. టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇందిరమ్మ డబ్బా ఇండ్లకు పేదల బకాయి వడ్డీ 4,316 కోట్లు తాను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని చెప్పారు. మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలు ఇవ్వడం అసాధ్యమే కాదని అన్నారు. బిజ్నాపల్లి మండలం మార్కండే రిజర్వాయర్ నిర్మించి ఆ ప్రాంత వాసులకు నీరందిస్తామని అన్నారు. 19 రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ 24 గంటల కరెంటు ఇవ్వలేదని విమర్శించారు. బహిరంగ సభలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం, మాజీ మంత్రి రాములు, మాజీ ఎమ్మెల్యే మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంటే డిసెంబర్ 7వ తారీఖున కార్ గుర్తు మీద ఓటు వేసుడు ఖాయం, గెలుసుడు ఖాయం, మర్రన్న భారీ మెజారిటీ వచ్చుడు కూడా ఖాయం. ముఖ్యమంత్రి గారి నిండు ఆశీస్సులతో మర్రన్న మరోసారి గెలిచి ఈ స్థాయి నుంచి మరింత ఉన్నత స్థాయికి పోవాలని మనసు నిండా మనందరం కూడా కోరుకుందాం, గుండె నిండా వేడుకుందాం. జై తెలంగాణ, గులాబీ జెండా పాట పాడుకుందామా? రెడీయా? పాడతారా? పాడేటోళ్ళు వాడాలి, ఆడేటోళ్ళు ఆడాలి, సీటీ కొట్టేటోళ్ళు సీటీ కొట్టాలి. నాలుక మడత పెట్టి 2 ఏళ్ళు లోపల పెట్టి సీటీ కొడితే ఆకాశం అంతా సిల్లు పడాలి, గులాబీ జెండా ఎగరాలి. మర్రన్న ఒక 15 నిమిషాలల్ల మన మర్రన్న మాట్లాడతాడు. మర్రన్న కంటే ముందర అనేక మంది పెద్దలు ఉన్నారు. మర్రన్న మాట్లాడిన తర్వాత హైదరాబాద్లో మన ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో బయలుదేరుతారు. హెలికాప్టర్లో బయలుదేరే వరకు ఊర్లలో బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఈ మొత్తం ఉయ్యాలవాడ, ఈ మైదానం అంతా 100,000 మంది గులాబీ గుండెలతో జెండాలతో మర్రన్న మీద ఉన్న ప్రేమతో మొత్తం కిటకిట కిటకిట లాడాలి. మొత్తం సమ్మక్క సారక్క జాతర మీద 100,000 ఓట్ల మెజారిటీతో మర్రన్న మనందరి ప్రియతమ నేత. మరి